బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పయనం కాబోతున్నారు భారతీయ జనతా పార్టీ పెద్దలను కలవబోతున్నారు అనేది ఇప్పటికే అమిత్ షా అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారంట నారా చంద్రబాబు నాయుడు గారు కుదిరితే మోడీ గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు అపాయింట్మెంట్ దొరికితే మోడీ గారితో కూడా భేటీ కాబోతున్నారు అయితే ఇక్కడ ఢిల్లీ పిలిపించారా లేదంటే ఈయనే వెళుతున్నారా అనేది ఇక్కడ క్లారిటీ రావాల్సిన అంశం ఒకవేళ పార్టీకి సంబంధించిన అంశాలైతే జేపీ నడ్డా గారితో కూర్చునే అవకాశం ఉంటుంది అమిత్ షా గారితో భేటీ వెనక మోడీని కలవాలనుకుంటున్న వెనక కారణం ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో తాజాగా బడ్జెట్ అంశం ప్రస్తావనకు వస్తోంది ఆంధ్రప్రదేశ్కి మొండి చేయి చూపించింది కేంద్రం అనేది బడ్జెట్ విషయంలో అయితే ఇక్కడ ఇప్పటికీ బడ్జెట్ విషయంలో నోరు మెదపలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఒకవేళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే కనుక కలిసి ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఒక అవకాశాన్ని కోల్పోయినట్టు ఉంటుంది అనేది అందుకే తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతుంది తెలుగుదేశం పార్టీ అనే ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత రాకముందే ఒకవేళ కలుపుకునే అవకాశం ఉందా కలిసే అవకాశం ఉందా లేదు ఎట్టి పరిస్థితుల్లో మొత్తం ద్వారాలు మూసివేసి ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కలయికకి అని అనుకుంటే గనక ఇక తిరుగుబాటు జెండా ఎగరవేయక తప్పదు ఒకసారి క్లారిటీ తీసేసుకుని తర్వాత తదుపరి కార్యాచరణ ఏంటో డిసైడ్ చేసుకోవాలనే ఆలోచనలో ముందుకు వెళ్తుందంట తెలుగుదేశం పార్టీ ఈ నేపథ్యంలోనే ఢిల్లీ విమానం ఎక్కే ఆలోచన చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఎందుకంటే బడ్జెట్ అంశంలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత వ్యక్తం చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నమాట తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ సహాయ సహకారాలు అందిస్తుందా కలుపుకోవడానికి లేదా అనేది కూడా క్లారిటీ లేదు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా బలోపేతం కావాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతున్న నేపథ్యంలో జనసేన వెంట వెళుతున్న నేపథ్యంలో ఇక టీడీపీని కలుపుకుంటుందా లేదా అనే క్లారిటీ లేదు కలుపుకుంటే ముగ్గురు కలిసి ముందుకు వెళ్తారు లేదు అనుకుంటే తెలుగుదేశం పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరవేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయబోతుంది అనే దాని మీద క్లారిటీ తీసుకునే ప్రయత్నం మొదలుపెట్టిందంట తెలుగుదేశం పార్టీ ఒక అందుకే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలను కలవబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఎటువంటి మార్పు తీసుకొస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ పరిశీలకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి